ఇంద్రనగరి రాత్రి చేసే కార్యక్రమాలు అన్ని చెప్పలేను నేను, అది చేయకండి, మీరుంటే ఇవ్వడదు అన్నాడు. ఓకే సార్, ఇదో డెవలప్మెంట్ అనేది ఒకేసారి కాదు కదా సార్, స్లో స్లోగా అవుతుంది ఏదైనా. ఇప్పుడు మేము అంతమందిని ఒకేసారి వేరే ఉపాధి వెతుకోమంటే కాదు. ఇప్పుడు మీరు అన్నారు మీ ఇంతమంది జాబ్ నేను ఇప్పలేను, ఒక 10 మెంబర్స్ మాత్రం ఇప్పగలను అని అన్నారు. మీ వైపు నుంచి క్వాలిఫికేషన్ ఉంటే అందరికి ఇప్పిస్తారు. ఓకే సార్, క్వాలిఫికేషన్ లేదు సార్, 9 స్టాండర్డ్ ఇంటికెళ్ళి బయటకు తోపిస్తే బయటకు వచ్చి ఎక్కడ చదవాలో తెలియదు. యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోనికి వెళ్ళినా అవమానం అనేది మన మనసుకి గేర్ దగ్గర తగులుతుంది. అమ్మ కొంచెం కూడా కాలేజ్ కోసం చూడండి అంటారు, అక్కడే మా మనసుకు అవమానం వచ్చేస్తుంది సార్. మీరు మమ్మల్ని రెస్పెక్ట్ గా పిలిచి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, మా దాంట్లో మేము కొంతమంది మొత్తం ఒక 100-60% తగ్గిపోతాం, 40 మెంబర్స్ మాత్రమే చేయబడతాం. మీరు మాకు ఇలాంటి హెల్ప్ ఎవరైనా వచ్చి మాతో గొడవలు చేసినా మాది తప్పు లేకుండా అన్డిసిప్లిన్ గా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మీరు మమ్మల్ని చూసుకోండి సార్. సెక్యూరిటీ